నమస్తే మిత్రులారా, ఎవరైతే గురుకులకు ప్రిపేరైతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీరు జిఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే 100% మొదటి పేపర్ అనేటువంటిది చాలా కీలకంగా మారబోతున్నది. నేను ఏం చెప్తున్నా అంటే, చాలామంది తమ యొక్క కాంటెంట్ కానీ అదేవిధంగా పెడగాలజీ కానీ తమ కన్సల్ట్ సబ్జెక్ట్ అనేటువంటిది తప్పకుండా 100% అందరూ చదువుతారు, అందరూ దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది, దానికి ఎలాగైనా ఎంత లోతుగా క్వశ్చన్స్ అడిగినా చదవగలుగుతారు. కానీ నేనేం చెప్తున్నా అంటే, పేపర్ 1 అనేటువంటిది నీ జాబ్ను డిసైడ్ చేసేటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అనేటువంటి విషయాన్ని మరచిపోవద్దు అనేటువంటి విషయాన్ని అయితే మీకు గుర్తు చేస్తున్నా. అయితే దీనిలో భాగంగానే మొదటి పేపర్లో అధిక మార్కులు సాధించాలి అంటే దేంట్లో ఎక్కువ ఆస్కారం ఉంది, ఎలా చదివితే మనము తప్పకుండా అధిక మార్కులు సాధించవచ్చు. అదే రకంగా మొదటి పేపర్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ పార్ట్ను మనము మన యొక్క ప్రిపరేషన్లో, దానికి నిజంగా చెప్పాలంటే మొదటి పేపర్లో నీకు సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఒక 40 మార్క్స్, 30 మార్క్స్, 30 మార్క్స్, 100 మార్క్స్ ఉన్నటువంటి ఈ మొదటి పేపర్ను ఫస్ట్ నువ్వు జనరల్ స్టడీస్ ఉందనుకోండి, చూద్దాం మనం. ఈ జనరల్ స్టడీస్ ఉన్నాయి కదా, ఈ జనరల్ స్టడీస్లో నువ్వు ఎంత చదివినా ఆ క్వశ్చన్ వస్తుందా రాదా, ఆ కాన్సెప్ట్ కూడా వస్తుందా రాదా అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయలేము. అదేవిధంగా సెకండ్ సెక్షన్ చూసుకుందాము కామన్గా, జనరల్ అబిలిటీస్, అవి కూడా మనం చదువుతాం కాదంటలేను, కాన్సెప్ట్ వస్తే చాలు కానీ మనం గెస్ చేయలేము. మనం చదివింది కాన్సెప్ట్ వచ్చినా రాకున్నా అరే ఇది వస్తుందేమో అనుకునే చదువుతాం, కానీ వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ నేనేం చెప్తున్నా అంటే, మీకు ఫస్ట్ పేపర్లో ఈజీగా మార్కులు సాధించేటువంటిది, ఈజీగా మార్కులు స్కోర్ చేసేటువంటిది ఏదైనా ఉందంటే అది ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. 100% మేము సెక్షన్ 1, సెక్షన్ 2లో మీకు మార్కులు వస్తాయా రావో తర్వాత విషయం, కానీ సెక్షన్ 3 ఏదైతే ఉందో, ఇంగ్లీష్ ఏదైతే ఉందో 100% నీకు మార్కులు అనేటువంటి ఈజీగా సాధించవచ్చు, సంపాదించవచ్చు. ఈజీగా మార్కులు సాధిస్తే మనకు ఉద్యోగం అనేటువంటిది సంపాదించి పెడుతుంది. కాబట్టి ఇంగ్లీష్ను ఎలా చదివితే మనము ఎక్కువ మార్కులు సాధించవచ్చు. చూడండి కాన్సెప్ట్ చూడండి మిత్రులారా, ఫస్ట్ మనం ఇంగ్లీష్ చదివేటప్పుడు, సార్ నాకు ఇంగ్లీష్ మీడియం కాదు సార్, నాది సార్, నాకు గ్రామర్ ఏం రాదు సార్. నేనేం చెప్తున్నా అంటే, గ్రామర్ వచ్చినోనికైనా సరే, గ్రామర్ రానోనికైనా సరే, నేనేం చెప్తున్నా అంటే కొన్ని కాన్సెప్ట్ ఉంటాయి ఇంతకుముందు ఎగ్జామ్లో చాలా ఈజీ బిట్ అడిగేటువంటిది, కానీ ఇప్పుడు ఇంతకుముందు చాలా కోచింగ్ సెంటర్లో అరే ఈ బిట్ నా నేను చెప్తే డిఎస్సిలో వచ్చింది, టెట్లో వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు, నేను వేసినటువంటి బుక్లో నుంచి వస్తుందని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే, అప్పుడేమో నేను చెప్పిన నోట్స్కి వెళ్ళి వచ్చిందని చెప్పేవారు, ఇప్పుడేమో మన యొక్క బుక్ నుంచి వచ్చేది. నేనేం చెప్తున్నా అంటే, ఇంతకుముందు డైరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చేది, కానీ ఇప్పుడు ఏబీ, ఏబీసీ, ఏడీసీ ఈ రకంగా ఇస్తున్నారు. కానీ ఈ రకంగా ఇస్తేనే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే మనకు ఒకటి రెండు ఆన్సర్లు తెలిసినా ఈజీగా ఆన్సర్ అనేటువంటిది ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఇంగ్లీష్లో మనం అధిక మార్కులు సాధించడం ఎలా? అసలు ఇంగ్లీష్లో మనము ఎక్కువ మార్కులు సాధిస్తేనే పేపర్ 1లో ఎక్కువ మార్కులు సాధించినట్టు, ఆ పేపర్ 1లో ఎక్కువ మార్కులు సాధిస్తేనే ఉద్యోగం అనేటువంటిది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్లో ఫస్ట్ మీద చూడండి, కామన్గా ఫస్ట్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్, దీనికి మనం ఏం చేయాలి మిత్రులారా అంటే, ఫస్ట్ 6th క్లాస్ నుంచి, మీరు వీలైతే 4th, 5th కూడా ఓకే, అక్కడి నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్టువల్ గ్రామర్ అంతా కూడా ఒక్కసారి చూసి పడేయాలి. మీరు అనుకున్న టాపిక్స్లో దాదాపు అన్నీ ఉంటాయి దాంట్లో. మీరు చాలామంది అనుకుంటారు సార్ గ్రామర్ మాకు, నేనేం చెప్తున్నా అంటే టెక్స్టువల్ గ్రామర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో చిన్న చిన్న బిట్సే ఉంటాయి మనకు తెలుసు. నేను చెప్తున్నా 4th క్లాస్, 5th క్లాస్లో ఉన్నటువంటి గ్రామర్ బిట్టు బాగా వచ్చిన వాళ్ళు కూడా చేయలేకపోతారు ఒక్కోసారి, అంటే అందులో కాన్సెప్ట్ అనేటువంటిది ఒకలా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ ఒక్కసారి అయితే అవన్నీ కూడా రిఫర్ చేయాలి. మరి మార్కెట్లో సార్ నేను 6th క్లాసు, 8th క్లాసు, 7th క్లాసు హాఫ్ ఇవన్నీ కూడా మన ఛానల్లో పెట్టాను ఓకే. కాబట్టి ఇవన్నీ వీడియోస్ చేశాను, తెలుగులో చెప్పుకుంటా మన ఛానల్లో పెట్టాను, వీలైతే చూడండి, లేకుంటే మన గ్రూప్లో జాయిన్ కాండి, రోజుకు వీడియో పంపిస్తా చూడండి, అయిపోతుంది కదా. ఎప్పుడైతే మనకు ఇంట్రెస్ట్ లేదో అప్పుడు క్లాసులు వినాలి, కొద్దిగా ఎప్పుడైతే మనకు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటామో అప్పుడు క్లాసులు వినాలి, జర్నీ చేసినప్పుడు క్లాసులు వినాలి, ఈజీగా అయిపోతుంది. తర్వాత కోచింగ్ సెంటర్లో చెప్తూనే ఉన్నారు ఆర్టికల్స్, నౌను, అడ్వర్బ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ కూడా, యాక్టివేట్ ప్యాసివ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవన్నీ కూడా చెప్తూనే ఉన్నారు. నేను చెప్పట్లేదని చెప్పట్లేదు. వీటిలో మళ్ళీ ఇంగ్లీష్లో 3 సెక్షన్స్ ఉన్నాయి మనకు, కామన్ 3 పార్ట్స్ ఉన్నాయి కామన్గా. పార్ట్ ఏ అనేటువంటిది ఒరిజినల్ గ్రామర్ ఉంది, పార్ట్ 2 అనేటువంటిది వొకాబులరీ, పార్ట్ 3 అనేటువంటిది వర్డ్స్ అండ్ సెంటెన్సెస్, పార్ట్ 1 మాత్రమే కోచింగ్ సెంటర్లో చెప్తారు, టైం పాస్ చేస్తారు.
కానీ వాళ్ళు ఏది చేసినా ఏది చెప్పినా ఏది చెప్పినా చెప్పకున్నా దానికి బలిగావాల్సింది ఎవరు మిత్రులారంటే మనం మాత్రమే. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్లో పార్ట్ వన్ ఉంది కదా ఇది, ఇందులో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా నేర్చుకుంటాము, ప్రాక్టీస్ పేపర్లు చేస్తాము. తప్పకుండా నేను ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ కోసం ఒక పేపర్ పంపిస్తాను మన గ్రూప్లో, అది మీరు ప్రాక్టీస్ చేస్తారు, దానికి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా మళ్ళీ ఒక వీడియో చేస్తాను మీకు పంపిస్తాను, మీరు అప్పుడు చూసుకోవచ్చు అన్నట్టు. ఇవి కూడా చేద్దాము, వీలైతే ఆన్లైన్ టెస్ట్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఈ ఫస్ట్ పార్ట్ గురించి నేను ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే అందరు నేర్చుకుంటారు. వీలైతే అన్ని పార్ట్ గురించి ఫస్ట్ పార్ట్ కూడా మీకు ఇంక్లూడింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, 100% వీడియోస్ చేస్తా, మీకు సపోర్ట్గా ఉంటా. తర్వాత ఇంతకుముందు నౌన్ గురించి చెప్పాను నేను ఒక వీడియోలో, ఆ నౌన్ గురించి ఏముంటుంది సార్ కామన్గా ఆ ఫైవ్ టైప్స్ నౌన్ ఉన్నాయి కదా అవి నేర్చుకుంటే చాలు, కానీ ఎగ్జామ్లో అది ఇంతవరకు అడగలే. కానీ ఏది అడిగారు, సింగులర్ ఏంది ప్లూరల్ ఏంది, మరి సింగులర్లో ఎప్పుడు ఏ, ఇప్పుడు సపోజ్ ఎకనామిక్స్ ప్లూరల్ అదే సింగులర్, మ్యాథమెటిక్స్ సింగులర్ అదే ప్లూరల్ అదే, చైల్డ్ ప్లూరల్ ఏమవుతుంది, ఆర్ట్స్ ప్లూరల్ ఏమవుతుంది, హాఫ్ ప్లూరల్ ఏమో ఇలాంటివి అడిగింది ఇంతకుముందు, వైఫ్ ప్లూరల్ ఇలాంటివి అడిగిండు. నేనేం చెప్తున్నా అంటే గత ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ల ఆధారంగా మన ప్రిపరేషన్ కొనసాగించాలి. కానీ అన్నీ మనము ఆ పేపర్ను మనము గ్యాదర్ చేసుకొని చెప్పుకుంటూ పోవాలంటే, చదువుకుంటూ పోవాలి అంటే కంపల్సరిగా మనకు గ్రామర్ పైన పట్టు అనేటువంటిది ఉండాలి, బట్టి కొట్టొద్దు, అప్లికేషన్ అనేటువంటిది ఉపయోగించాలి. కాబట్టి ఆ రకంగా మన వీడియోస్ అయితే చేస్తాను, మీరు మన ఛానల్ ఫాలో అయితే 100% నేను చెప్తున్నా తప్పకుండా సక్సెస్ అయ్యేంత వరకు నేను ట్రై, నేను ఏదో 30 మార్కులు వస్తాయని చెప్పాను, మనం చెప్పేటువంటి గ్రామర్ నుంచి తప్పకుండా మనం స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామర్ మొత్తం చెప్తాము. తర్వాత సిలబస్ కాపీలో ఉన్నటువంటి వొకాబులరీ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా, అది ఏడ చెప్పరు కానీ నేను చెప్తా 100%. ఇది ఫ్రీ, ఏదో నేను ఏదో పైసలు ఆశించి కాదు, ఇది ఫ్రీ. కాబట్టి మీరు ఒక టైమింగ్ తీసుకొని గ్రామర్ పార్ట్స్ అనేటువంటి, నేను గ్రామర్లో చాలా ఇంపార్టెంట్వి షార్ట్ కట్స్వి గుర్తుపెట్టుకునే విధానము ఇవే గుర్తుపెట్టుకునే మనం ఉంటే 100% సక్సెస్ సాధిస్తాం. గ్రామర్లో చాలా ఇంపార్టెంట్వి, ఎలా అడుగుతున్నాడు, ఎలా అడిగేటువంటి అవకాశం ఉంది అనే కాన్సెప్ట్ తోటి చెప్పుకుంటూ పోతా ఏదో చెప్పాలనుకుంటే కాదు. కాబట్టి ఒకసారి అయితే ఆలోచన చేయండి. ఫస్ట్ పార్ట్ కావాలంటే చెప్తా, సెకండ్ పార్ట్ దాదాపు అన్నీ అయిపోయినాయి. చూడండి సెకండ్ పార్ట్లో మనకు ఈడియమ్స్ చూడండి, ఈడియమ్స్ అనేటువంటిది దాదాపు ఒక 100 దాకా చెప్పుకున్నాం మనం, ప్రాక్టీస్ బిట్స్ ఒక 45 నుంచి 48 దాకా చెప్పుకున్నాం. కాబట్టి ఒకసారి అయితే చూడండి, మీరు కావాలంటే మళ్ళీ వీడియో పెడతా, కావాలంటే మీకు 100% సక్సెస్ సాధించాలి కాబట్టి తప్పకుండా ప్రతి బిట్ అనేటువంటిది ఇంపార్టెంట్ మనకు. తర్వాత ప్రెజల్ వర్బ్ అది కూడా చేశాను. అదేవిధంగా ఇందులో హోమోఫోన్స్ హోమోనిమ్స్ పిఎస్ఎం అని గుర్తుపెట్టుకుంటే చాలు, ఆర్టికల్స్ డాక్టర్ ఓఎస్ఎంటి ఎల్పిఏసి బీబీజి అని కోడ్ గుర్తుపెట్టుకుంటే చాలు. అదే రకంగా మనము కామన్గా ఆర్టికల్స్ వాడిన సందర్భాల్లో డిఎల్పిఎంజి అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవన్నీ కోర్స్ ఆధారంగా మనం గుర్తుపెట్టుకోవాలి, గన్ షాట్గా క్వశ్చన్ దిగాలి ఎగ్జామ్ పర్పస్లో ఈజీగా. నా టార్గెట్ ఎవరో తెలుసా మిత్రులారా, ఎవరో బాగా వచ్చినోళ్ళు కాదు, నా టార్గెట్ ఏమి రానోడు, నా టార్గెట్ ఏ తెలుగు మీడియంలో చదివినటువంటి విద్యార్థి ఉన్నాడో ఆయన నా టార్గెట్, బాగా చదవడానికి బాగా నాకు ఇంగ్లీష్ వస్తుంది అనుకున్న నా టార్గెట్ కాదు. వాళ్ళు దీనికంటే మించి చదువుతారు చేస్తారు, కానీ నా టార్గెట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ ఎగ్జామ్లో గెటాన్ కావాలి ఎలాగైనా అనేటువంటి వాళ్ళకే నా టార్గెట్ అన్నట్టు. కాబట్టి కొంతమందికి స్లో చెప్తుండే సార్ అనొచ్చు, కొంతమంది ఫాస్ట్ చెప్తుండే అనొచ్చు, కానీ నా టార్గెట్ ఆవరేజ్ స్టూడెంట్స్. ఓకే, ఇది వొకాబులరీ. సిలబస్లో ఉన్నటువంటి ఇది థర్డ్ది ఉంది కదా, థర్డ్ పార్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేనేం చెప్తున్నా అంటే 3 పార్ట్స్ ఉన్నాయి మనకు, 10 10 10 అని గుర్తుపెట్టుకుంటే ఒకసారి ఫస్ట్ పార్ట్కు ఒక ఎక్కువ మార్కులు రావచ్చు, ఒక 12 నుంచి 15 మార్క్స్ రావచ్చు, మిగతా 15 మార్క్స్ అనేటువంటిది ఈ 2 పార్ట్స్కి రావచ్చు సెకండ్ అండ్ థర్డ్కు. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే థర్డ్ పార్ట్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. చూడండి ఇక్కడ థర్డ్ పార్ట్లో మనకు చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్ టెస్ట్, ఎర్రర్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ కూడా ఒకసారి సిలబస్ చూడండి మీరు. ఇవన్నీ కోచింగ్ సెంటర్లో చెప్తున్నారా, 100% నేను అన్నిటిపైన వీడియో అయితే చేస్తాను. మీరు చూసిన చూడకుండా 100% ఎవరో ఒకరు చూసి మన వీడియో నచ్చి ఒక్క బిట్టన్న ఎగ్జామ్లో రాగలిగితే చాలు, అది చాలు నాకు. ఓకే, సో 100% తప్పకుండా పేపర్ వన్లో నువ్వు సక్సెస్ కావాలి అంటే ఇంగ్లీషే అన్నిటికంటే ఈజీ సబ్జెక్ట్, ఇంగ్లీషే స్కోరింగ్ చేసేటువంటి సబ్జెక్ట్, ఇంగ్లీషే. ఇప్పుడు ప్రొనౌన్స్ గురించి ఒకసారి చూద్దాం మనము, పార్ట్ వన్లో ఉంది కదా ప్రొనౌన్, ఆ ప్రొనౌన్ గురించి కామన్గా అయ్యో దే హీ సీ ఇట్, తర్వాత ఆబ్జెక్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవన్నీ చెప్పుకొని ఒకటి. కానీ మనం ఏం చేసినామంటే 9 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చెప్పుకున్నాము. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్లో ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్.
కాబట్టి డెమాన్స్ట్రేటివ్ ప్రణవంలో ఏమేమి వస్తాయి, అదేవిధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రణవంలో ఏమేమి వస్తాయి, కాబట్టి ఈ రకంగా ఒక 9 టైప్ ఆఫ్ ద ప్రణవన్స్ అనేటువంటి చెప్తున్నాం. ఇవన్నీ కూడా డీటెయిల్గా మన యొక్క గ్రూప్లో మళ్ళీ పీడిఎఫ్ సెండ్ చేస్తాను. సో ఎనీహౌ, గురుకుల మొదటి పేపర్లో మార్కులు సాధించాలంటే అన్నిటికంటే ఈజీగా స్కోర్ చేయగలిగేటువంటి, ఎగ్జామ్లో ఒక బిట్టుని ఎక్స్పెక్ట్ చేయడానికి ఈజీగా ఆన్సర్ చేసేటువంటిది ఏదైనా ఉందంటే అది ఇంగ్లీష్ మాత్రమే. మిట్లారా, ఇంగ్లీష్ కూడా వీక్ ఉంటే మీకు ఉద్యోగం కోల్పోతున్నట్టు. కాబట్టి మెయిన్ కీలకంగా మారబోతున్న ఇంగ్లీష్ సబ్జెక్ట్ని 100% మీరు తప్పకుండా సక్సెస్ సాధించాలంటే ఇంగ్లీష్లో కొద్దిగా నాలెడ్జ్ సంపాదించండి. తప్పకుండా సక్సెస్ వైపు మీ యొక్క అడుగు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటివరకు వీడియో చూసి మీరు లైక్ ఇవ్వకండి, లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీకు సపోర్ట్గా నేను ఉంటానని, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, దానికి మించి మీ ఇంటి కుటుంబ సభ్యుల్లాగా మీ ఎమ్మడు ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది